సూర్యుని ధరించిన స్త్రీ. ఈ సందర్భం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. మొదటి వచనాన్ని దయచేసి చూడండి. అప్పుడు పరలోకం ఒక గొప్ప సూచన నాకు కనబడను. అదేదనగా సూర్యుని ధరించుకునిన ఒక స్త్రీ. ప్రకటన గ్రంథాన్ని యోహాను గారు దర్శన గ్రంథముగా రాస్తున్నారు. దేవదూత తనకు చూపిస్తున్న ప్రతి సందర్భాన్ని మానవాల కొరకు భద్రపరిచి ప్రకటన గ్రంథం 66 పుస్తకాలను చివరి పుస్తకంగా కూర్చబడింది. ఈ పుస్తకంలో రాయబడినవి వాటి పట్ల క్రైస్తవులందరికీ ఆసక్తి ఎక్కువగా కనబరచడంలో ఉండాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథం 66 పుస్తకాలన్నింటికంటే కష్టమైంది అని, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు భవిష్యత్తు మాత్రమే రాయబడిందని, ఎక్కువ మంది అపోహపడటం వల్ల ప్రకటన గ్రంథాన్ని చదువుతున్నవారు తక్కువ, అసలు ప్రకటన గ్రంథాన్ని ఆలోచించడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. ఇక ఈ బలహీనతను ఆసరా చేసుకొని క్రైస్తవ సమాజంలో కొందరు ప్రకటన గ్రంథాన్ని చెప్పడానికి మేమే స్పెషలిస్టులు అంటూ బయలుదేరిన వారు కూడా లేకపోలేదు. ప్రకటన గ్రంథంలో ఉంటున్న భాషా శైలి, అక్కడ ఉంటున్న రూపక అలంకారాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమై నేటి రాజకీయ భవిష్యత్తుకు ముడిపెట్టి ప్రకటన గ్రంథాన్ని బోధిస్తున్న దుర్బోధకులు కూడా ఉన్నారు. అందుకే ప్రకటన గ్రంథాన్ని ఆలోచించటానికి ముందు దీని పట్ల ఒక మంచి అవగాహన కలిగి ఉండటం మరి ఈ సందర్భాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ముందుగా ప్రకటన గ్రంథాన్ని ఎందుకు భవిష్యత్ గ్రంథం అనుకుంటున్నారు మిగిలిన వారందరూ అంటే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని దయచేసి చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను సూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. సమయము సమీపించినది అని 1వ వచనంలో ఇప్పుడు చూడండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. క్రిందనే సమయము సమీపించింది అంటే జరగడానికి సమయం దగ్గర పడింది అంటే ప్రారంభంలోనే ఇవన్నీ త్వరలో సంభవింపనయ్యున్నవి అని రాయబడటాన్ని బట్టి ఇక ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నుంచి చివరి వరకు భవిష్యత్తే ఉంటుందని ఎక్కువ మంది భ్రమపడ్డారు. భవిష్యత్తే ఉంటుందని ఎలా చెప్పగలరు అన్నప్పుడు, ఇదిగో ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అన్నారు కదా, త్వరలో సంభవింపనై ఉన్నవి అన్నారు కదా అన్న మాటను చూపిస్తున్నారు. కేవలం ఈ మాటను బట్టి, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవన్న మాటను బట్టి కేవలం ప్రకటన గ్రంథం అంతా భవిష్యత్తు ఉంటుంది అనుకోవటం పొరపాటు అవుతుంది. ఎందుకు అంటే ప్రకటన గ్రంథంలో జరిగిన సంగతులు ఉన్నవి, జరుగుతున్న సంగతులు ఉన్నవి, జరగబోయే సంగతులు ఉన్నవి. అందుకు కొన్ని ఎగ్జాంపుల్ మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనాన్ని దయచేసి చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. పరలోక నివాసులారా ఉత్సహించుడి,
భూమి సముద్రమా సముద్రమా మీకు శ్రమ అపవాది అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు సాతానుడు ప్రజల మధ్యకు దిగి వచ్చి ఉన్నాడు అంటాడు ఇది జరిగిందా జరుగుతుందా జరగబోయేదంటే జరిగిపోయింది వచ్చేసాడు మన మధ్యకి మరి సంభవింపనై ఉన్నవి అని ఇంకా సాతానుడు వస్తాడేమో అని ఎదురు చూడటం మన అవివేకమే అవుతుంది ఎందుకంటే ఇది జరిగిపోయింది ఇంకొక విషయాన్ని కూడా చూడండి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనాన్ని దయచేసి చూడండి ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావీదుకు చిగురై యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను జయం పొందాడు ఎలా తన రక్తాన్నిచ్చి యేసుక్రీస్తు విజయుడయ్యాడు ఇది జరిగిపోయింది కాబట్టి ప్రకటన గ్రంథంలో జరిగిపోయిన సంగతులు కూడా ఉన్నవనటానికి ఈ రెండు ఎగ్జాంపుల్ మాత్రమే అలాంటప్పుడు మరి ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అని ఎందుకు యోహాను గారు రాశారో కూడా మనకు తెలియాలి అంటే మొదటి అధ్యాయంలో ఏదో జరగబోయేది ఉంది అని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో జరగబోయే సందర్భాన్ని మళ్ళీ లేఖనాల ప్రకారంగా చూడగలిగితే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 7వ వచనం చూడండి ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ భవిష్యత్ వర్తమానం భవిష్యత్తు అంటే మొదటి అధ్యాయంలోనే భవిష్యత్తుకు సంబంధించిన ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు కనుక ఇదిగో ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నది అని రాశాడు ఇదే మాట ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలకు అప్లై చేయటానికి వీల్లేదు ఒకవేళ ఇదే మాట 22 అధ్యాయాలకు సంబంధించిందైతే మరి సాతానుడు మన మధ్యకు ఆల్రెడీ వచ్చేసాడు ఇది జరిగిపోయింది యేసుక్రీస్తు జయం పొందాడు ఇది జరిగిపోయింది యేసుక్రీస్తు రక్తం ఇచ్చేశాడు ఇది జరిగిపోయింది మరి జరిగిపోయిన సందర్భాలు కూడా అక్కడక్కడ మనకు కనపడుతున్నాయి కదా కాబట్టి ఈ విషయాలను ప్రస్తావించినప్పుడు ఇది భవిష్యత్ గ్రంథము మొత్తం భవిష్యత్తే ఉంటుంది అనుకోవడానికి వీల్లేదు అలానే ప్రకటన గ్రంథంలో భవిష్యత్తు ఉంది యేసుక్రీస్తు రాకడ భవిష్యత్తు కాకపోతే మరేంటి ఇక మిగిలిన పుస్తకాలలో కూడా భవిష్యత్తు ఉందని ఒప్పుకోవలసిందే ఎందుకంటే యేసుక్రీస్తు రాకడ గురించి ఇంచుమించు మత్తయి సువార్త మార్కు సువార్త లూకా సువార్త యోహాను సువార్త పౌలు గారి పత్రికలు పేతురు గారు రాసిన పత్రికల్లో మనకు కనపడుతూనే ఉంది యేసుక్రీస్తు రెండవ రాకడ అంటే మిగిలిన పుస్తకాలలో భవిష్యత్తు ఉందని ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలిగితే 66 పుస్తకాలలో వర్తమానం ఉంది భవిష్యత్తు ఉంది గతం ఉంది అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు సంబంధించిందే దేవుని మాట తప్ప భవిష్యత్తు లేదు ప్రకటన గ్రంథం ఒకటే భవిష్యత్ గ్రంథం మిగిలిన పుస్తకాలు లేదు అనటానికి వీరు లేదు ఇక ఎందుకు ప్రకటన గ్రంథాన్ని ప్రత్యేకించి ఊహించుకుంటున్నారంటే ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను గారు తన భాషా శైలి మిగిలిన వాటితో విభేదిస్తూ ఇక్కడికి రాగానే రూపక అలంకార విషయాలు ఎక్కువగా మనకు కనపడటమే రూపక అలంకారాలు ఎందుకు ఉపయోగిస్తారంటే ఒక పెద్ద విషయాన్ని చిన్నగా చెప్పటానికి అలంకారాలను ఉపయోగిస్తారు ఒక పెద్ద విషయాన్ని కొన్ని మాటల్లో చెప్పడానికి అలంకారాలను ఉపయోగిస్తారు ఆమె చాలా అందంగా ఉంది ఎన్నో మాటలతో చెప్పటం కంటే ఆమె అందము సూర్యబింబమంత చంద్రబింబమంత అందముగా ఉన్నది ఒక్క మాటలో ఒక గొప్ప అర్థాన్నిచ్చే విషయాన్ని
ఒక రూపాన్ని పోల్చి చెప్పటమే రూపకాలంకారం. ఆ గోపురము ఆకాశాన్ని అంటుతున్నట్టుగా ఉంది. అది చాలా పొడుగ్గా ఉంది. దాన్ని చెప్పటానికి రూపకాలంకారం, ఆకాశాన్ని అంటుతున్నట్టుగా ఉంది అని చెప్పటం వల్ల ఆ గోపురం యొక్క ప్రత్యేకతను చాటిన వారు. కాబట్టి యోహాను గారు ఒక పెద్ద విషయాన్ని చెప్పడానికి, తక్కువ పదాలతో చెప్పడానికి రూపకాలంకారపు భాషను ఉపయోగించాడు ఈ ప్రకటన గ్రంథంలో. కాబట్టి ఇందులో ఉన్న పోలికలు, ఇందులో ఉన్న జంతువులు, ఇందులో ఉన్న వస్తువులను అలంకారప్రాయంగా తీసుకోవాలి తప్ప ఇవి సమాజంలో మనకు కనిపించవు గనుక బైబిల్లో ఇలాంటి సందర్భాలు ఉండవని హేతువాదులు అనుకున్నట్టుగా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ పోలికలు, ఇక్కడ రంగులు, మరి ఇక్కడ రాయబడిన భాషను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ గోపురము ఆకాశాన్ని అంటుతుంది అనగానే ఆకాశాన్ని ఏ గోపురం అయినా అంటుతుందా, ఇదేమైనా గోపురమేనా అని అర్థం చేసుకోవడం వీల్లేదు. అంటే అది అంత ఎత్తుగా ఉందని ఎలా అర్థం చేసుకుంటున్నామో, ప్రకటన గ్రంథంలో రాయబడిన ఈ సందర్భాలను కూడా అలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే దేవుడు మనతో చెప్పాలనుకున్న విషయం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇలాంటి మంచి ఆలోచనతో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీ ఎవరో, అసలు ఈ పోలికలు ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం నుండి, అప్పుడు పరలోకమందు కనబడిన సూచన ఎంత గొప్పగా ఉండబోతుందో ముందుగానే మనల్ని మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారు. ముందుగా మెంటల్ గా ప్రిపేర్ చేయటం ఏంటంటే ఆ విషయం పట్ల మనకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఒక వస్తువులు అమ్మేవాడు చూడండి, వస్తువును చూపెట్టడానికంటే ముందు దాని గురించి గొప్పగా చెప్తాడు. గొప్పగా చెప్పినప్పుడు చూడాలన్న కోరిక మనకు కలుగుతుంది. యోహాను గారు కూడా అసలు ప్రస్తావన రాకమునిపే ఒక గొప్ప సూచన కనబడుతుందంటే అసలు ఆ సూచన గురించి ముందుగానే మనల్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తాడు మానసికంగా. ఇక గొప్పది అంటే నా సూచన ఎంత గొప్పగా ఉందో చెబుతూ అదేదనగా సూర్యుని ధరించుకుని, సూర్యుడు తెలుసు, స్త్రీ తెలుసు, ఈ రెండు వేరు వేరు సందర్భాలుగా తెలుసు. స్త్రీ అనగానే భూమి మీద దేవుడు నిర్మించిన ఒక ఆకారంగా తెలుసు. సూర్యుడు అనగానే భూమి మీద వెలిగించుటకై దేవుడు ఆకాశ మండలంలో నిర్మించిన పెద్ద జ్యోతి అని తెలుసు. ఈ రెండు వేరువేరుగా తెలుసు. వేరువేరుగా ఉంటున్న ఈ రెండింటిని కలుపుతూ చెబుతూ సూర్యుని ధరించుకొని ఒక స్త్రీ అన్నాడు. కాబట్టి సూర్యుని ధరించుకోవటం అంటూ ఉంటుందా? ఇదిగో బట్టలు ధరించుకున్నామంటే ఈ బట్టలలో మన ఆకారం ఇమిడిపోయింది. అలాగా సూర్యుడిలో ఇమిడిపోగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? అసలు సూర్యుడు దగ్గరికి వెళ్ళటమే చాలా కష్టం. అలాంటిది సూర్యుడిలో ఇమిడిపోవటం అంటే అది వాస్తవానికి భిన్నంగా ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది సూర్యుడే ధరించుకోగలిగిందంటే ఈ స్త్రీ ఎంత గొప్పదో. ఎంత గొప్పది కాకపోతే తీక్షణమైన అంతరిక్షంలో గొప్పవాడైనా సూర్యుని ధరించుకున్నదంటే ఈ స్త్రీ ఎంత గొప్పదో అన్న ఆలోచన కలిగించడానికి ఉపయోగించిన రూపక అలంకారయుక్తమైన భాష. హేతువాదులు ఏమనుకున్నారంటే ఏ స్త్రీ అయినా సూర్యుని ధరించుకుంటుందా? ఎవరు సూర్యుని దగ్గరికే వెళ్ళినప్పుడు సూర్యుని ధరించుకోవటం ఏంటండి? బైబిల్లో అన్ని వాస్తవాలకు భిన్నంగా ఉంటాయి, ఇవి కట్టుకథలు కాకపోతే మరేంటి అన్నా. కానీ ఇక్కడ నువ్వు ఆలోచించు, రూపక అలంకారం వ్యాకరణం తెలుసుంటే ఇలాంటి భాషా ప్రయోగం వచ్చినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ స్త్రీ గొప్పతనాన్ని సూచించటానికి సూర్యుని ధరించుకుంది అన్నాడు. అంటే సూర్యుని ధరించుకోగలిగినదంటే ఈ స్త్రీ ఎంత గొప్పదో అని ఆలోచించాలి.
ఇంకా రెండవ భాగాన్ని చూడండి. ఆమె పాదముల క్రింద, ఆమె పాదముల క్రింద చంద్రుడును, చంద్రుడును శిరస్సు మీద, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటములు ఉండెను ఉండెను. ఈమె గొప్పది. అలానే అందంగా లేనిది మాత్రం కాదు, అందమైన చంద్రుణ్ణే పాదాలకి పెట్టుకుందంటే, చంద్రుడే, అందమైన చంద్రుడే ఆమె పాదాల కింద ఒదిగిపోయాడంటే ఈమె ఎంత అందమైనదై ఉండాలి. కాబట్టి గులాబీ పువ్వు ఆమె దగ్గర పనికిరాదంటే అర్థం ఏంటండి? గులాబీ పువ్వే అందమైంది. గులాబీ పువ్వే ఆ స్త్రీ దగ్గర ఎందుకు పనికిరాదంటే ఎంత గొప్పదై ఉండాలి, ఎంత అందమైనదై ఉండాలి. ఇక చంద్రుడే అందమైన వాడైతే, చంద్రుణ్ణి పాదాల కింద పెట్టుకుందంటే ఈ స్త్రీ అందమైనది అని మనకు కనపడుతుంది. ఆ తర్వాత ఆమె తల మీద 12 నక్షత్రముల కిరీటము. గొప్పది, అందమైనది, కిరీటము, నక్షత్రాలు, కిరీటము అధికారానికి సూచన. క్రీస్తు పుట్టుక నాటకం వేశారు అనుకోండి పిల్లలు, ఇతని హేరోదు రాజు అని దేన్ని బట్టి గుర్తుపెడతామండి? అన్ని వేసి ఆ కిరీటం లేకుండా ఓ తలపాగ చుట్టూ కూర్చోబెట్టారు అనుకోండి, వీడేవ రాజు అంటారు. రాజుకు కిరీటం ఉండాలి, కిరీటం అధికారానికి సూచన. కాబట్టి ఈ స్త్రీ గొప్పది, అందమైనది, అధికారము కలిగినది, అధికారము కలిగినది అన్నాడు. తర్వాత ఇలాంటి స్త్రీ గర్భిణి అయి, అంటే మామూలు స్త్రీలానే గర్భిణి అయి, అంటే గొప్పది, అందమైనది, అధికారం కలిగిందంటే మామూలు స్త్రీ లాంటిది కాదని ఒకవేళ మళ్ళీ మీరు అనుకునే అవకాశం ఉంది. గొప్పది కాదనటం లేదు, అందమైనది కాదనటం లేదు, అధికారము కలిగినది కాదనటం లేదు, కానీ అందరి స్త్రీల వలె ఈ స్త్రీ కూడా గర్భిణి అయి ప్రసవ వేదన పడుతూ ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. ఇవన్న ఆ గొప్పతనం, ఆ అందం, అధికారం చూసినప్పుడు ఈమెకేంటండి అనుకునే లోపే ప్రసవ వేదన, ఆ ప్రసవ వేదనకు తట్టుకోలేక ఏం చేస్తుంది? నొప్పులకు కేకలు వేస్తుందండి. ఎంత విచిత్రంగా ఉంది చూడండి, ఎంత విచిత్రంగా ఉంది. కాబట్టి ఎవరై ఉంటారండి ఈ స్త్రీ? ఇంకెవరు మరి మరేమ్మ గారి అంటారా? ఇప్పుడే ఏమనకండి, ఎందుకంటే అన్నవారు కూడా లేకపోలేదు. బైబిల్లో ఏ స్త్రీ గొప్పది అని రాయబడింది అనుకోండి, వెంటనే మరియమ్మ గురించి ఆలోచించటం అందరికీ అలవాటు అయిపోతుంది. ఇక మరి కొంతమంది స్త్రీలలో గొప్పవారు ఎవరు ఉన్నారండి, ఇంకా మదర్ తెరిసే కాకపోతే అంట. మరి ఇవన్నీ ఆమె అప్లై అవ్వాలి, ఇవన్నీ అప్లై అవ్వాలి. కాబట్టి బైబిల్లో రాయబడింది, మనమే ఒక స్త్రీను మనసులో ఊహించుకోవటం అంటే ఎవరిని గురించి రాయబడిందని ఆలోచించుకోవటం బెటర్. ఎప్పుడు వాక్యాన్ని ఊహించకూడదు, ఆలోచించాలి. ఎందుకు ఊహించకూడదంటే, రాసేవారికే దేవుడు ఊహించి రాయమని చెప్పలేదు, చెప్పే నువ్వు ఊహించడానికి అసలు అధికారం ఎక్కడది? దేవుడు రాసేవారికే ఊహించి రాయకండి అన్నాడు. చెబుతున్న మనకు రాసింది ఆలోచించి చెప్పమంటాడే తప్ప ఊహించి చెప్పమనే అని దేవుడు ఆ అధికారాన్ని మనకి ఇవ్వలేదు. ఇప్పుడు ఆ స్త్రీ సూర్యుని ధరించుకొని ఉండాలి, అంటే గొప్పదిగా ఉండాలి. రెండవది అందమైనదిగా ఉండాలి. మూడవది ప్రసవ వేదన పడుతూ నొప్పులకు కేకలు వేయగలదండి, అధికారము కలిగిందని ఉండాలి. ఇవన్నీ లక్షణాలు ఉండాలి. ఇక ఈ స్త్రీని గురించి ఇంకా కాస్త ఆ దర్శనంలో చూస్తున్న రెండవ భాగాన్ని మనం చూడగలిగితే, అంతటా పరలోకమందు ఇంకొక సూచన నాకు కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, ఘట సర్పము, సర్పము, ఘట సర్పము, ఎర్రని మహాఘట సర్పం అంటే స్త్రీకి దీటుగా ఒక ఘట సర్పాన్ని పరిచయం చేస్తున్నాడు. స్త్రీని గురించి చెప్పేటప్పుడు సూర్యుని ధరించుకుంది అంటే, ఇక్కడ సర్పాన్ని గురించి చెప్పేటప్పుడు ఇంకొక దర్శనంలో ఎర్రని మహాఘట సర్పం అంటే ఆ స్త్రీకి దీటుగా చూపిస్తుంది. ఏమంటే నాకు సర్పం కనిపించిందండి బావా, ఏమండి మహాఘట సర్పం కనిపించిందండి,
ఆలోచన పెరుగుతుంది. ఎర్రని మహాఘట సర్పం కనిపించిందంటే అమ్మో అంటే ఒక్కొక్క పదాన్ని పెంచుతుంటే అక్కడ సర్పం తాలూకు ఆలోచనలు ఎక్కువైపోతుంటాయి మాకు. ఎవడు నిన్న నన్ను కొట్టారంటే ఒక రకంగా, ఎవడు నన్ను ఒక ఆయన్ని చిత కొట్టేశారండి అంటే కొట్టుడు ఎక్కువైపోయింది, చచ్చేంత వరకు కొట్టేశారండి అనగానే అసలు చచ్చాడ బతికాడా అంటే దెబ్బలు పెరుగుతున్నాయి. పదంలో ఒక్కొక్క పదంలో దాని తీవ్రత పెరుగుతుంది చూడండి, తీవ్రత పెరుగుతుంది. సర్పము, ఘట సర్పము, మహాఘట సర్పము, ఎర్రని మహాఘట సర్పము అంటే అమ్మో దానికి ధీటుగా ఉందన్నమాట, ధీటుగా ఉంది. నెక్స్ట్ దానికి ఏడు తలలను, దీని కూడా ఏడు తలలను, పది కొమ్ములను, పది కొమ్ములను ఉండెను. దాని తలల మీద ఏడు కిరీటములు ఉండెను. ఏడు కిరీటములు ఉండెను. దాని తోక, దాని తోక ఆకాశ నక్షత్రములలో, ఆకాశ నక్షత్రములలో మూడవ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసి, వాటిని భూమి మీద పడవేసెను. ఇది కూడా భయంకరమైనది, బలము కలిగినది, చెడు ఆలోచనలు కలిగినది, ఆ తర్వాత అధికారము కలిగినది. ఎర్రని మహాఘట సర్పం అంటే ఎరుపు దేనికి సూచన అండి? రంగులకు కూడా అర్థాలు ఉన్నాయండి. సిగ్నల్స్ దగ్గర డెడ్ పడింది అనుకోండి, ఆగు. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఆగకపోతే అలానే వెళ్ళిపోతే ప్రమాదానికి గురైపోతావు, డేంజర్. ఎర్రని మహాఘట సర్పం అంటే భయంకరమైనది. ఏడు తలలు, ఒక తలతోనే ఆలోచిస్తే భయంకరమైన ఆలోచనలు పుడతాయండి. ఏడు తలలు కలిగిందంటే ఎంత భయంకరమైన ఆలోచనలు కలిగింది. కిరీటాలు, అధికారము కలిగినది, దాని బలం తోకతో కొడితేనే ఆకాశ నక్షత్రములలో మూడవ వంతు భూమి మీద పడేసింది. తోకతో కొడితేనే భూమి మీద పడిపోయి అంటే బలం కలిగింది. ఇంతకీ ఈ స్త్రీకి ఈ ఘట సర్పానికి ఉన్న సంబంధం ఏంటో చూడండి. తర్వాత కననయ్యున్నా ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. ఇంతకీ ఈ ఘట సర్పానికి స్త్రీకి ఉన్న గొడవ ఏంటంటే ప్రసవ వేదన పడుతూ నొప్పులకు కేకలు వేస్తుంది అన్నాం కదా. ప్రసవేదన పూర్తవగానే ఒక మగ శిశువును కంటుంది, కనగానే మింగేయాలి మింగేయాలి, అందుకు ఈ ఘట సర్పం రెడీగా ఉందండి. మరి మృంగిందంటారా? కరుణయ్య ఉన్న ఆ శిశువును కనగానే ఆ ఘట సర్పము మింగివేయవలనని స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న మగ శిశువును ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడెను. శిశువు మింగలేకపోయింది, పుట్టినవాడు గొప్పవాడై పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ శిశువును కన్న స్త్రీ అరణ్యంలోనికి కొనిపోబడింది. ఇది సూర్యుని ధరించిన స్త్రీని గురించిన రాయబడిన వివరణ అండి. ఇప్పుడు ఈ స్త్రీ ఎవరో మనకు కావాలి, ఈ స్త్రీ కన్నా మగ శిశువు ఎవరో కావాలి, ఈ శిశువును మింగాలనుకుంటున్న ఆ ఎర్రని మహాఘట సర్పం ఏదో మనకు కావాలి. కాబట్టి ఊహించడాన్ని పక్కన పెట్టి లేఖనాలతో ఆలోచించగలిగితే ఈ సందర్భాలు మళ్ళీ బైబిల్లో మనకు ఎక్కడైనా కనపడుతున్నాయి అన్నప్పుడు పరమగీతములలో ఈ సందర్భం కనపడుతున్నట్టుగా మనం చూడగలం. పరమగీతములు 6:10 దయచేసి చూడండి. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలు గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె ఎవరు? సొలొమోనుగారు రాసిన ఈ పరమగీతంలో ప్రకటన గ్రంథంలో ఉంటున్న పోలికలే మనకు కనపడుతుంది. సూర్యుని ధరించుకోవటం, చంద్రుని పాదముల కింద పెట్టుకోవటం,
అదే పోలిక ఇక్కడ స్త్రీ కనపడుతుంది చూడండి. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలు గలదై అన్నాడు. అసలు ఈ పరమగీతములలో అదే పోలికలతో ఒక స్త్రీని గురించి సొలమనుగా రాస్తున్నారు. ఇంతకీ ఈమె ఎవరు? మరి పరమగీతములు ఎవరిని ఉద్దేశించి రాశాడో మన అందరికి తెలుసు. ఇస్రాయేలును ఉద్దేశించి రాయబడింది. ఇస్రాయేల్ను ఉద్దేశించి. మరి ఇస్రాయేల్ ఎవరు పాత నిబంధన గ్రంథములు అంటే గొప్పవారు. ఎందుకంటే దేవుడు పిల్లలు. దేవుడే తనను చూపెట్టుకోవడానికి ఇస్రాయేలీలను చూపెట్టుకున్నాడంటే వారు గొప్పవారు. నేను ఇస్రాయేలీల దేవుడను అన్నాడు. అంటే పరమగీతములను ఇస్రాయేలీలను గురించి రాయబడిందంటే మరి ఒక స్త్రీ అని ఎందుకంటున్నాడంటే ఇస్రాయేలీలను ఒక స్త్రీగా పోల్చి రాస్తున్నాడు. ఒక స్త్రీతో పోల్చి రాస్తున్నాడు. అందుకే నేను నల్లని గానను ఆయనను సౌందర్యవంతురాలను అంటాడు. సియోను గురించి రాయబడిన మాట అది. ఇంకా 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఏవతే అంటే ఎవరు అని. దేవుని మీదను దేవుణ్ణి ప్రియునిగా చేసుకుని అరణ్య మార్గంలో నడుచుకుంటా వచ్చింది ఎవరు అంటే మన అందరికి తెలుసు ఇస్రాయేల్. 40 సంవత్సరాలు పాలు తేళ్లు ప్రవహించు పాలస్తీనా దేశానికి రావటానికి అరణ్యంలో ఉన్నారు. అంటే సూర్యుని ధరించిన ఈ స్త్రీ ఒక జనాంగముగా మనకు అర్థమవుతుంది. స్త్రీ అనగానే స్త్రీనిగా ఊహించడానికి వీలులేదు. ఎక్కువ మంది స్త్రీ అనగానే స్త్రీలలో ఉంటున్న గొప్పవారిని అందరిని ఊహించుకోవటం స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ రాయబడింది ఇస్రాయేల్నే ఒక స్త్రీగా పోలుస్తూ రాయబడింది. ఇక 12 నక్షత్రములు అంటే ఇస్రాయేల్ ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఆ తర్వాత ఇస్రాయేలీలు మరి ప్రసవ వేదన పడటం ఏంటి? వీళ్ళు గొప్పవారని అర్థమైంది. వీళ్ళకున్న చరిత్ర అందమైన చరిత్రగా మనకు అర్థమవుతుంది. వీళ్ళు 12 గోత్రాల వారు. 12 గోత్రాలు అంటే 12 నక్షత్రములు 12 కిరీటములుగా అర్థమవుతున్నాయి. అలాంటప్పుడు ఇస్రాయేలీలే ఒక స్త్రీ అయితే ఇస్రాయేలులకు ప్రసవ వేదన ఏంటి? ప్రసవ వేదన ఏంటి? వీరు కన్న మగ శిశువు ఎవరు? వీరు కన్న మగ శిశువు. మళ్ళీ లేఖనాలలోకి వెళ్ళిపోదాం. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. వీరు ఇస్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానములను అర్చన ఆచారాదులను వాగ్దానములు వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. వీరిలో పుట్టెను అంటే ఇస్రాయేలీలు కష్టపడి ప్రసవ వేదన పడి యేసుక్రీస్తును కన్నట్టుగా చూపిస్తున్నారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అంటే ఇస్రాయేలీలే ఒక స్త్రీ అయితే ఇస్రాయేలులు కనడానికి ప్రసవ వేద పడుతున్న ఆ మగ శిశువు ఎవరో కాదు క్రీస్తు అని మనకు అర్థమవుతుంది. మరి ప్రసవ వేదన పడ్డారా? ప్రసవ వేదన ఏంటని మీరు చూడగలిగితే యెషయా గ్రంథము 66వ అధ్యాయం 7వ వచనం. ప్రసవ వేదన పడకమునుపు ఆమె పిల్లలను కనినది. నొప్పులు తగలకమునుపు మగపిల్లను కనినది. అట్టి వార్త ఎవరు వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక నిమిషములో ఒక జనము జన్మించునా? సియోనుకు ప్రసవ వేదన కలుగగానే. చూడండి, సియోనుకు అంటే ఇస్రాయేలీలకి ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానేదనా. అంటే సియోను కష్టపడలేదు, ప్రసవ వేదన పడలేదని ఒకవేళ మీరు అనుకుంటే
అసలు ప్రసవ వేదన పడకుండా పిల్లలు కన్నారన్న వార్త ఎవరైనా విన్నారా? అంటే ప్రసవ వేదన పడితేనే పిల్లల్ని కంటారు. అలాంటప్పుడు సియోను ప్రసవ వేదన కలగకుండానే పిల్లల్ని కన్నదని ఎందుకు అనుకుంటున్నారు మీరు అని దేవుడు అంటున్నాడు. సియోనుకు ప్రసవ వేదన కలిగింది, కలిగిన తర్వాతనే బిడ్డలను కన్నది అన్నాడు. అంటే ఇస్రాయేలు కష్టపడి ఇస్రాయేల్ జనాంగాన్ని కంటే అందులో నుంచి యేసుక్రీస్తు వచ్చాడు. అంటే యేసుక్రీస్తు రావటానికి ఇస్రాయేలు పరోక్షంగా కష్టపడ్డారు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి సూర్యుని ధరించిన స్త్రీ ఇస్రాయేలీలైతే ఇస్రాయేలు కన్న మగ శిశువు ఎవరన్నమాట? యేసుక్రీస్తు. మగ శిశువు ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు. అలాంటప్పుడు ఎర్రని మహాఘట సర్పం అన్నాడు. యేసుక్రీస్తును మింగడానికి ఎర్రని మహాఘట సర్పం కాచుకొని కూర్చుందంటే అవును. మత్తయి సువార్త 2:16 చూడండి. మత్తయి సువార్త 2:16 ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకుని కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. యేసుక్రీస్తు పుట్టాడో లేదో హేరోదులో ఎర్రని మహాఘట సర్పము, ఎర్రని మహాఘట సర్పం. మరి ఈ ఘట సర్పం అంటే కిందనే ఉంటుందండి. ఈ ప్రకటన గ్రంథము 12:8 ఆ ఘట సర్పం అపవాదని మనకు రాయబడింది. చూడండి దయ్యం ప్రకటన గ్రంథము ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయింది. గనుక పరలోక మందు వారికి ఇక స్థలము లేకపోయింది. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం. అంటే దయ్యాన్ని సూచిస్తూ ఎర్రని మహాఘట సర్పం అన్నాడు. అంటే ఇది భయంకరమైనది, బలము కలిగినది, చెడు తలంపులు కలిగినది, అధికారము కలిగిందని చెప్పటానికే మహాఘట సర్పము 7 తలలు కిరీటాలు తోకతో నక్షంతరము ఈడ్చింది అన్నాడు. దాని బలాన్ని గురించి చెప్పడానికి, దాని బలముని గురించి చెప్పడానికి. కాబట్టి యేసుక్రీస్తును ఇస్రాయేలు కన్నారో లేదో, అంటే ఇస్రాయేలు నుంచి యేసుక్రీస్తు యూదా గోత్రము నుంచి పుట్టాడో లేదో, హేరోదులోకి ప్రవేశించిన ఎర్రని మహాఘట సర్పం ఆయనను మింగటానికి ప్రయత్నం చేసింది కానీ మింగలేకపోయిందండి. 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసున్న మగపిల్లలందరినీ చంపించింది. కానీ యేసుక్రీస్తు కాపాడబడ్డాడు. దేవదూత ఏం చేసింది? యోసేపుకు ప్రత్యక్షమై, ఇది ఆ దుర్మార్గుడు చంపాలనుకుంటున్నాడు, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి శిశువును తీసుకుని నువ్వు వెళ్ళిపోవాలి అంటే వెంటనే అక్కడి నుంచి ఐగుప్తుకు పారిపోయాడు. కాబట్టి మింగాలనుకుంటున్న ఘట సర్పం అపవాదైతే యేసుక్రీస్తును మింగలేదు. మరి ఇస్రాయల్ నుంచి వచ్చిన యేసుక్రీస్తు ఒక మగ శిశువు ఇనప దండముతో ఏలనయ్యంటనే ఒక గొప్పవాడుగా మారిపోయాడు. అంటే సమాజాన్ని ఇనుప దండం అంటే కఠినమైన పరిపాలన యేసుక్రీస్తుది. ఎలా కఠినత్వం అంటే నీ కుడి చెంప మీద కుటువాని వైపు ఎడమ చెంప కూడా త్రిప్పుము అన్న మాట అది ఎంత కష్టంగా ఉండదో ఆలోచించండి. చదువుకోవడానికి బాగుందండి, చెప్పడానికి కూడా బాగుంది, మంచి మాటల, కానీ అది పాటించడానికి అది అంత ఈజీ అయ్యేది కాదు. నీతో ఎవరైనా 1 మైల్ రమ్మంటే వాళ్ళతో ఎక్కడికి వెళ్ళమన్నాడు? 2 మైళ్ళు వెళ్ళమన్నాడు. నీ దగ్గర ఎవరైనా నిన్న ఒక అంగీని అడిగితే ఉన్నది కూడా ఇచ్చేసి అన్నాడు. ఇది ఎంత కష్టమైందో చూడండి. ఇనుపదండముతో ఏలనైన ఒక శిశువు అంటే తన పరిపాలనలో, ఇదిగో ఈ మాటల వల్ల చాలా కష్టం. ఇనుపదండం లాంటిదండి ఇది, ఇనుపదండం.
అనుపట్టి ఇనుపదండముతో ఏలనయ్యున్న శిశువు అంటే యేసుక్రీస్తు పెరిగాడు, పెద్దవాడయ్యాడు, తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇదిగో తన సామ్రాజ్యాన్ని ఇనుపదండంతో పరిపాలించే గొప్పవాడిగా మారాడు. తర్వాత సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు. దయ్యం ఏం చేయలేకపోయింది యేసుక్రీస్తు, మరణించి తిరిగి లేచి సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు. అదే మాట ప్రకటన గ్రంథం 12 ఉంది చూడండి, మన పాఠ్యభాగంలో ఇనుపదండముతో ఏలనై ఉంటున్న ఒక మగ శిశువును, ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును కొనిపోబడెను. ఇనుపదండము లాంటి పరిపాలనకు మాటలను చెప్పి తన కోసం బ్రతకమని చెప్పి మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు తండ్రి సింహాసనం మీదకి. ఎక్కడ చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత సింహాసనం మీదకి వెళ్ళిపోయిన సందర్భం రాయి. మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ఇలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. కాబట్టి ఈ స్త్రీ ఇశ్రాయేలీయులైతే కనబడిన మగ శిశువు యేసుక్రీస్తు ఇదిగో తన సామ్రాజ్యాన్ని స్థాపించి పరలోకానికి వెళ్ళిపోయి తండ్రి సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. ఇప్పుడు ఘట సర్పం లేదా అపవాది దయ్యం ఆ శిశువును ఏమి చేయలేకపోయానన్న కోపంతో ఆ శిశువును కన్న స్త్రీని కష్టపెట్టిందండి. చూడండి ఆ మాట కూడా చూడండి, ప్రకటన గ్రంథం 12:6. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను, అచ్చట వారు 1,200 60 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచను అన్నాడు. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలు చరిత్ర చూస్తుంటే ఇశ్రాయేలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. అన్యజనులలోనికి కొనిపోబడ్డారు. అక్కడే కొద్ది కాలం బ్రతికి అక్కడే వారి చరిత్ర ముగిసిపోయింది. అంటే శిశువును ఏమీ చేయలేని దయ్యం మరి ఈ శిశువును కన్నా స్త్రీ అయిన ఇస్రాయేలీల మీద పడిపోయింది. ఇదిగో ఈ విషయాన్ని చెప్పడానికి ఆ భాష ఎలా ఉందో చూడండి, ఈ విషయాన్ని చెప్పడానికి యోహాను గారు రాసిన విధానం ఎలా ఉందో చూడండి ఎంత చక్కగా. కాబట్టి ఈ భాషను బట్టి మనం భయపడి ఏదో అనుకున్నాం అనుకోండి, అక్కడ ఉంటున్న వాక్యం అనేది మనకు అర్థం కాదు. కాబట్టి ఇశ్రాయేలీలు యేసుక్రీస్తును కన్నారు అని, ఇశ్రాయేల్ కన్నా యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేల్ అన్యజనులలోనికి కొనిపోబడ్డారని ఒక విషయాన్ని రాయబడింది. ఇది మత్తయి మార్కు లూక యోహాను సువార్తలలో ఇది లేదా యేసుక్రీస్తు పుట్టుకను గురించి ఉంది. ఉన్నదాన్నే మళ్ళీ చెబుతున్నాడు హెచ్చరికగా ప్రకటన గ్రంథంలో. మళ్ళీ ఇదే భవిష్యత్ గ్రంథం అయితే మరి మత్తయి మార్కు లూక యోహాను విషయం ప్రస్తావించబడింది. యేసుక్రీస్తు పుట్టుకను గురించి చక్కగా రాయబడింది అక్కడ కూడా. కాబట్టి జరిగిపోయిన విషయాన్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ జ్ఞాపకం చేయటంలో రూపక అలంకార సహాయాన్ని తీసుకునేసరికి ఇదేదో జరగబోయేదని మనం భయపడుతున్నాం. కానీ ఆల్రెడీ యేసుక్రీస్తు పుట్టుక ఇశ్రాయేలుల చరిత్ర జరిగి పోయినది. ఇప్పుడు ఆలోచించండి, సూర్యుడు ధరించిన స్త్రీ అనగానే ఎవరు అనుకోవాలి, అసలు స్త్రీయే కాదు, అసలు స్త్రీయే కాదు, ఇశ్రాయేలీలను స్త్రీతో పోల్చాడు. అప్పుడప్పుడు క్విజ్ కాంపిటీషన్ జరిగేటప్పుడు ఆ టీం వారికి పేర్లు పెడతారు, మదర్ తెరిసా టీం, ఝాన్సీ లక్ష్మీబాయి టీం అని. ఇప్పుడు మదర్ తెరీసా టీం వాళ్ళు ఇక్కడికి రావాలి అనగానే అందులో ఉన్న వాళ్ళు వస్తారు. అలాగే దేవుడు ఇశ్రాయేలీలను సూర్యుడు ధరించిన స్త్రీతో పోల్చాడంతే. మన వాళ్ళు స్త్రీ అనగానే స్త్రీల మీద ఆలోచనలు మళ్లించి బైబిల్లో గొప్ప గొప్ప వారు ఎవరు ఎవరు ఎవరని, ఇక ఎవరు లేరు మరియమ్మే కదా అని మరియమ్మను దగ్గరించేశారు. సూర్యుని ధరించిన స్త్రీ మరియమ్మ కాదు, యేసుక్రీస్తుల గర్భమును ధరించిన స్త్రీ మరియమ్మ, సూర్యుని ధరించిన స్త్రీ ఇశ్రాయేలీలు. కాబట్టి ఇశ్రాయేలీల చరిత్ర
యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అన్య జనులకు యుద్ధకు కొనిపోబడ్డారు. అక్కడే దేవుడు కొద్ది కాలం వారిని బ్రతకనిచ్చాడు. ఎందుకంటే ఇస్రాయేలులో నుంచి యేసుక్రీస్తు వచ్చాడు కనుక ఆ ప్రేమను బట్టి కొంత అవకాశం వారికి ఇవ్వబడటం జరిగింది. కాబట్టి సూర్యుని ధరించిన స్త్రీ అనగానే ఇస్రాయేలని మనకు స్పష్టంగా లేఖనాల ఆధారాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకెవరని ఊహించుకోవడానికి వీలు లేదు. మరి ఈ విషయాన్ని బట్టి మనం మనకేం చెప్తున్నాడు, మనకేం చెప్తున్నారంటే ఇస్రాయేలులు ఎలా క్రీస్తును ధరించారో, ధరించుకున్నారో, యేసుక్రీస్తును కన్నారో, యేసుక్రీస్తును తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారో, ఈరోజు కూడా యేసుక్రీస్తు కొరకు కష్టపడవలసిన బాధ్యత ఇస్రాయేలుల తర్వాత మన మీద ఉందండి, మన మీద ఉంది. అదే విషయం చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4:19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. యేసుక్రీస్తును భూమి మీదకి తీసుకొని రావటానికి ఇస్రాయేలులు ఎలా ప్రసవ వేదన పడుతున్నారో అలాగే క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు నాకు ప్రసవ వేదన పడుతుందని పౌలు గారు అంటున్నారంటే క్రీస్తు అందరిలో కనిపించడానికి, క్రీస్తు అందరిలో ఉండటానికి ఈరోజు క్రైస్తవులుగా మనం కష్టపడాలి. ప్రసవ వేదన కష్టాలన్నీ ఇస్రాయేళ్ళకి అయిపోయండి. ఈరోజు క్రైస్తవులకు ఆశీర్వాదాలు అనుకుంటే మీరు పొరపాటు. వారు ఎలా కష్టపడ్డారో యేసుక్రీస్తును భూమి మీదకి తీసుకుని రావటానికి మనం కూడా క్రీస్తును, ఇదిగో క్రీస్తు స్వరూపం అందరిలో ఏర్పడటానికి మనం కూడా కష్టపడాలి. అంటే మనకు కూడా ఏముందన్నమాట, ప్రసవ వేదన ఉంది. ఇస్రాయేళ్ళు చేసింది చేశారు, నువ్వు చేయవలసింది, మనం చేయవలసింది, క్రీస్తు కొరకు కష్టపడవలసిన బాధ్యత మన మీద కూడా ఉందన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ మరొకసారి మన బాధ్యతను గుర్తించే విధంగా ఇదిగో ఈ పాఠాన్ని పొందుపరచడం జరిగింది. కాబట్టి ఆనాడు ఇస్రాయేళ్ళు ప్రసవ వేదన పడ్డారు, ఈరోజు ప్రసవ వేదన పడాలి. ఎందుకంటే క్రీస్తు స్వరూపం ఏర్పడాలి. ఏర్పడాలంటే మహాజ్ఞానం తెలియాలి. మరి మహాజ్ఞానం చెప్పాలి అంటే కష్టపడాలి. ప్రసవ వేదన, మరి ఈ మహాజ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాత మీరు సమాజంలోకి వెళ్ళిన తర్వాత మీరు ప్రసవ వేదన పడాలి. ఎందుకంటే ఈ మహాజ్ఞానం ఇతరులకు నేర్పించి వారిలో క్రీస్తు స్వరూపము ఏర్పడాలి. క్రీస్తును కన్నందుకు వారికి ప్రసవ వేదన, క్రీస్తు స్వరూపం ఇంకొకరిలో ఏర్పడటానికి నువ్వు నేను ప్రసవ వేదన పడాలి. కాబట్టి వాళ్ళ కష్టాన్ని జ్ఞాపకం చేస్తూ మన బాధ్యతను గుర్తు చేస్తున్నాడు ప్రకటన గ్రంథంలో యోహాను గారు. అంటే చిట్ట చివరిగా మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి సూర్యుని ధరించిన స్త్రీల ఇస్రాయేలీలు ఎలా కష్టపడ్డారో మనం కూడా క్రీస్తును ధరించుకున్న వారంలా, క్రీస్తును ధరించుకున్న వారిలా నువ్వు కష్టపడాలి. కాబట్టి ఆనాటి ఇస్రాయేలులకి, ఈనాటి క్రైస్తవులకి ఇద్దరికీ ప్రసవ వేదన ఉంది. వారు సూర్యుని ధరించుకున్న, సూర్యుని ధరించుకున్న వారైతే మనం ఏకంగా క్రీస్తుని ధరించుకున్నాం. వాళ్ళు ప్రసవ వేదన పడాలి, మనము ప్రసవ వేదన పడాలి. కాబట్టి ఈ మంచి సందర్భాన్ని జ్ఞాపకం చేయడానికి పరిశుద్ధాత్మ ప్రేరణతో మరి ఈ మాటలు యోహాను గారు రాయటం జరిగింది. ప్రార్థన చేసుకున్నాను.